భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక మహిళ శక్తికి ప్రతిరూపంగా మనం అందరం ఆరాధిస్తాం. జంతువుల్లో కానీ ఈ సమాజంలో కానీ అత్యంత బలవంతులైనటువంటి బలమైనటువంటి వాటిని మనం సింహాలుగా పులులుగా చూస్తూ ఉంటాం. అటువంటి పులుల్ని సింహాలని కూడా వాహనాలుగా చేసుకొని వాటి మీద ప్రయాణం చేస్తూ మనందరికీ ఆదర్శంగా ఉండేటువంటి అనేక మంది దేవతలు సంస్కృతిగా ఉండేటువంటి భారతదేశం మనది. అటువంటి మహిళా భారతదేశంలో కుటుంబ వ్యవస్థని సమాజాన్ని ఈ సమాజంపై ఉన్నటువంటి గౌరవంతో సున్నితంగా ఉండటం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప అదే మహిళ దిశ కానీ సమత కానీ తిరగబడి ఆనాడు కర్కశంగా మానవ మృగాలుగా మారి ఈ దిశపైన సమతపైన దాడి చేసినటువంటి యువకులపైన వాళ్ళు తిరగబడి ఉండి ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సంహారం. ధర్మ సున్నిత మనస్కుడు, చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా సన్నిహిత మిత్రుడు కూడా. ఈ సమాజం పైన కొంత ప్రేమ, కొంత బాధ్యత. ఆ బాధ్యతల్లో ఉంచే ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి తనకున్నటువంటి కళ ద్వారా ఈ సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో ఎప్పటి నుంచో తపన పడుతూ వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని నేను చూస్తూ వచ్చాను. ఆనాడు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి కొన్ని సినిమాలు తీసిన దాసరి నారాయణరావు గారి దగ్గర శిష్యరేఖం చేసినటువంటి ధర్మ వారి గురువుగారిని మర్చిపోకుండా, అట్లాగే తన ఆత్మని తన ఆలోచనని మర్చిపోకుండా ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించకపోయినప్పటికి కూడా తన లక్ష్యాన్ని ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనని నిరూపించుకోవటం కోసమే ఈరోజు ఈ దిశ సమత తిరుగుబాటు చేస్తే తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సంహారం ద్వారా చేసి చూపించినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా ధర్మాన్ని అభినందించడమే కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు ఇటువంటివి తీయాలని, తనకున్నటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కళతో ఈ సమాజానికి మార్గదర్శకం అందించేటువంటి గొప్ప వ్యక్తిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.